లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామ్మా? లాస్ట్ క్లాస్లో మనము పవర్ పాయింట్లో స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాటిని ఎలా డిజైన్ చేయాలి, స్లైడ్స్ ఎలా డిలీట్ చేయాలి, హైడ్ చేయాలి, వాటి గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ కంటిన్యూ అవుదాము. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నాను. ఈ స్లైడ్లో మనం ఏం చేసామ్మా? ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాం కదా స్లైడ్, నిన్న చూసాం ఎలా స్లైడ్స్ డిజైన్ చేసుకోవాలి అని. హెడ్డింగ్ పెడుతున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేసుకుందామ్మా, మన కంప్యూటర్ కోర్సులు ఏమేమి ఉన్నాయి అని. మనకి స్లైడ్లోనే చూడండి, ఆన్లైన్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవటానికి, పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవటానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ పిక్చర్స్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీ పిక్చర్స్ మీ సిస్టంలో ఎక్కడున్నాయో తీసుకోండి, తీసుకొని క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ అనండి. చూడండి మనకి ఇప్పుడు కోర్సెస్ అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయా, మనకి కంప్యూటర్ కోర్సెస్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి పిక్చర్ ఇన్సర్ట్ చేసుకున్నాం. మళ్ళీ మనకి తెలిసిందే కదా ఈ పిక్చర్స్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ని డిజైన్ చేసుకొని పిక్చర్ బార్డర్ కలర్ పెడుతున్నానమ్మా. సో నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్లో గ్లో మాత్రమే పెడుతున్నాను, ఇంకేం పెట్టట్లేదు. గ్లో పెట్టాను, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమేం కోర్సులు ఉన్నాయో క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది. మనకి టోటల్గా ఉండే కంప్యూటర్ కోర్సెస్ వచ్చి ఎంఎస్ ఆఫీసు, టాలీ, ఎస్ఏపి, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ కోర్సెస్, సి లాంగ్వేజు, హెచ్ఆర్, జావా, పైథాను, అడ్వాన్స్ ఎక్సెల్, హెచ్డిఎంఎల్, ఎస్క్యూఎల్, వెబ్ డిజైనింగు, డిప్లొమా కోర్సెస్, డిసిఏ, పిజిడిసిఏ అవన్నీ ఉంటాయమ్మా. దీంట్లో ఏ స్టూడెంట్ ఏ కోర్సులు నేర్చుకోవాలి, మనము ప్రజెంటేషన్ చెప్పుకోవడంతో పాటు ఇది కూడా చెప్పుకున్నామంటే మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఏ కోర్సులు నేర్చుకుంటే మీకు ఎలాంటి జాబ్ వస్తుంది, ఎవరు ఏ కోర్సు నేర్చుకోవాలి అని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్క్లూడ్ చేసాము ఏ కోర్సులు ఉంటాయి అని. మనం ఏం చేసాము, ఇక్కడ మొత్తం లిస్టు పెట్టుకున్నామ్మా. నెక్స్ట్ షీట్ తీసుకుంటున్నా నేను. నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి స్లైడ్ ట్యాబ్లో నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ స్లైడ్లో 2 ఉన్నాయి చూడండి, క్లిక్ టు యాడ్ టైటిల్, 2 టెక్స్ట్ పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఈ ఇవి లేఅవుట్స్ ఇవన్నీ అవసరం లేదనుకోండి, మనం డిలీట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏ కోర్సులు ఎవరు నేర్చుకోవాలో చూద్దాము. సో ఎంఎస్ ఆఫీస్, సో ఎంఎస్ ఆఫీస్ కోర్సు. నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్. ఈ కోర్సెస్ అనేది అందరూ నేర్చుకోవచ్చుమా, ఎవరైనా, ఐ మీన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా, ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ కోర్సు కంపల్సరిగా నేర్చుకోవాలి. ఇది మనకి బేసిక్ కోర్సుమా. ఏంటిది మనకి బేసిక్ కోర్సు, ఇంకేం డిజైన్ చేయట్లేదు నేను, దీన్ని ఇలాగే ఉంచేశాను. వీటికి సంబంధించిన పిక్చర్స్ మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ టు యాడ్ టెక్స్ట్ దగ్గర మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ బేసిక్ కోర్స్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ బేసిక్ కంప్యూటర్ కోర్సు, బేసిక్ కంప్యూటర్ కోర్సు ఎవరీ స్టూడెంట్ అనమాట, ఎవరీ స్టూడెంట్, ఎవరీ స్టూడెంట్ కూడా దీన్ని నేర్చుకోవాలి. సో ఇది బేసిక్ కోర్సు, బేసిక్ ఫండమెంటల్ కోర్సు మా. సో ఇప్పుడు మనం సైజ్ తగ్గిద్దాము, మనకి ఇక్కడ బిగ్గుగా వచ్చింది కదా. డిక్రీజ్ సైజ్ మా. సో ఇక్కడ ఇలా టైప్ చేసుకున్నాను, కలర్ కావాలంటే చేంజ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని హోమ్కి వెళ్ళి ఫాంట్ కలర్ చేంజ్ చేస్తున్నాను మా, బ్లాక్ ఇస్తున్నాను. మీకు వేరే కలర్ కావాలంటే కూడా వేరే కలర్ కూడా ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్స్ మా, ఫండమెంటల్స్ ఈజ్ ఏ బేసిక్ కోర్స్ మా. సో ప్రతి ఒక్కరు కూడా, బీకామ్ చదివే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఏ జాబ్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ గురించి. సో ఎవ్రీ స్టూడెంట్ వన్ టు లెర్న్ దీని కూడా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పిక్చర్స్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్
ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మనం ఏమేమి చెప్పుకుంటాము, ఏమేమి ఉంటాయి, లేకపోతే దాని పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ పిక్చర్ పైన క్లిక్ చేయండి మా. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి వీడియో ఇన్సర్ట్ చేయాలనుకోండి, వీడియో పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను స్మార్ట్ ఆర్ట్ యూస్ చేస్తున్నాను దీనికి. సో ఇక్కడ మనకి స్మార్ట్ ఆర్ట్ ఇచ్చారా వీళ్ళు, పిక్చర్స్ ఇన్సర్ట్ ఐకాను ఇన్సర్ట్ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్. ఇప్పుడు స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను మా. నేను ఎంఎస్ ఆఫీస్లో మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో, నేను విజువల్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను, స్మార్ట్ ఆర్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ స్మార్ట్ ఆర్ట్ది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రాసెస్, లిస్ట్ స్టైల్స్, నెక్స్ట్ వచ్చి సైకిల్ స్టైల్స్, ఇలా ఉంటాయి. మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే అది తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకున్నాను ఇప్పుడు, లేకపోతే దీన్ని తీసుకున్నాను, చూడండి ఇన్సర్ట్ అయిందా. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయండి మా. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ అన్నమాట, ఎంఎస్ ఆఫీస్లో ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఉంటాయో చెప్పాలి. సో టాపిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నానుమా. ఇక్కడ ఫస్ట్ మనము ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం, ఫస్ట్ ఎంఎస్ వర్డ్ టాపిక్ నేర్చుకుంటాం, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, తర్వాత ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇలా స్మార్ట్ ఆర్ట్ ద్వారా నేను ఈజీగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నా. మీరు వీటి సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చుమా, చూడండి నేను ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్ చేశాను. స్మార్ట్ ఆర్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, మనము ఇన్ఫర్మేషన్ని విజువల్గా కమ్యూనికేట్ చేయడం కోసం స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాం. దీని సైజు కావాలంటే మధ్యలో చిన్నదిగా పెట్టేసుకోవచ్చు మనము. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకున్నా నేను, సైజు కావాలంటే ఇంకా తగ్గించేసుకోండి ఇలాగా. సో ఎంఎస్ ఎక్సెల్ కూడా చూడండి సైజెస్ తగ్గించుకోవచ్చు, ఎంఎస్ వర్డ్. సో ఇంకా పెద్దదిగా కావాలంటే కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడు ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయని మనం విజువల్గా కమ్యూనికేట్ చేశాము. ఇక్కడ చూడండి మా స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేయగానే స్మార్ట్ ఆర్ట్ టూల్స్ వచ్చేసాయి చూడండి. ఇక్కడ స్టైల్స్ కూడా వచ్చాయి చూడండి, మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ వచ్చాయి మనకి, మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ తీసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేస్తాను నేను ఇప్పుడు. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేసి దీన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు కలర్ అనేది ఇచ్చేసి వేరే కలరు డిజైన్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఈ అక్షరాలు కనిపించలేదు అంటే సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ స్టైల్ ఇది మార్చేసుకోండి, కలర్ మార్చేసుకుంటే కనిపిస్తుంది కదా, ఏది మంచిగా కనిపిస్తే ఆ కలర్ తీసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని డిజైన్ చేసేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోండి ఫాంట్ సైజు, హోమ్కి వెళ్ళి డిక్రీజ్ ఫాంట్ సైజు మా. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా నేను, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫాంట్ కలర్ చేంజ్ చేస్తున్నాను మా. బ్లాక్ కలర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఇవ్వాలి కదా, ఫండమెంటల్స్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్స్. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏమేమి వస్తాయని మీరు పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కంప్యూటర్ ఫండమెంటల్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, సో నేను టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది వాట్ ఈజ్ కంప్యూటర్, వాట్ ఈజ్ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్, కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్లోనే మెమరీ ఎలా స్టోర్ అవుతుందో తెలుసుకోవాలి. మెమరీ స్టోరేజ్. నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సింది సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇంటర్నెట్, ఇంటర్నెట్. సో వైరస్, కంప్యూటర్ వైరస్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి మా. సో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలో మనం లిస్ట్ డౌన్ చేసుకున్నాము. మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు డ్రాయింగ్ టూల్స్ క్లిక్ చేసుకున్నా నేను, దీనికి వేరే షేప్ కలర్ ఫిల్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఫాంట్ కలర్ కావాలంటే మీరు చేంజెస్ చేసుకోండి మా. ఇక్కడ చూడండి డ్రాయింగ్ టూల్స్లోనే నేను తీసుకున్నాను, మీకు ఏ కలర్ మంచిగా కనిపిస్తే ఆ కలర్ తీసేసుకోండి. అన్నీ డల్గానే కనపడుతున్నాయి కదా దీంట్లో. సో హోమ్కి వెళ్ళి సో ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేసేసాను, వైట్ తీసుకున్నాను. ఓకే సో ఇప్పుడు ఇలా డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కదా, ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ ఫండమెంటల్ కోర్సు, బేసిక్ కంప్యూటర్ కోర్సు, ఎవరైనా నేర్చుకోవచ్చు అని పెట్టాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నానమ్మా. సో నెక్స్ట్ స్లైడ్లో నేను బ్లాంక్ స్లైడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లాంక్ స్లైడ్లో మనం టెక్స్ట్ అలాగే టైప్ చేయలేము. ఇప్పుడు మీరు ఇన్సర్ట్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ తీసుకోండిమా. ఇన్సర్ట్కి వెళ్ళి ఏం తీసుకోవాలి, టెక్స్ట్ బాక్స్ తీసుకొని చూడండి ఇలా డ్రాగ్ చేసుకోండి టెక్స్ట్ బాక్స్. సో ఇప్పుడు మీరు ఏ కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో రాసుకోండి. స్లైడ్స్ ఎలా డిజైన్ చేయాలో నేను చెప్పాను. ఇలాగే మీకు కావాల్సిన ఎన్ని స్లైడ్స్ కావాలనుకుంటే మీ కంటెంట్కి తగినట్టుగా అన్ని స్లైడ్స్ తీసుకొని ఇదే విధంగా డిజైన్ చేయాలి. సో నేను ఇంకా నెక్స్ట్ ఈ స్లైడ్స్కి మనం ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలి, స్లైడ్ షో అనేది ఎలా ప్లే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మనకి ఏమేమి పేజ్ పెట్టుకున్నాము, ఫస్ట్ వెల్కమ్ పేజ్ ఉండాలి, తర్వాత మనకి ఇంట్రడక్షన్ పేజ్ ఉండాలి. మనం ఏదేది దేని గురించి ఏ టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాము, ప్రజెంటేషన్ ఇస్తున్నామని. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ పేజు, తర్వాత మనం ఈ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి కంటెంట్ పేజెస్ ఉండాలిమా. మనం చూడండి చాలా కంటెంట్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాము, తర్వాత థ్యాంక్ యూ పేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాము, ఎండింగ్ అన్నమాట ఇది. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ క్రియేట్ చేసుకున్నామ్మా. ఇప్పుడు మీరు స్లైడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అని మీకు ఒక ఐడియా వచ్చింది. టోటల్ 9 స్లైడ్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ మీకు ఈ స్లైడ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర కనిపించాలి అనుకుంటే ఇక్కడ వ్యూ పేజ్కి వెళ్ళండి మా. వ్యూ ట్యాబ్ క్లిక్ చేసి వ్యూ ట్యాబ్లో ఇక్కడ చూడండి స్లైడ్ షార్టర్ క్లిక్ చేయండి మా. చూడండి స్లైడ్ షార్టర్ క్లిక్ చేయగానే మీకు టోటల్ ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఏ స్లైడ్లో మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఈజీగా తెలిసిపోతుంది కదా మీకు. వ్యూకి వెళ్ళి స్లైడ్ షార్టర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ పేజ్ క్లిక్ చేసుకున్నారంటే మీరు టైప్ చేసిన నోట్స్ మొత్తము ఇలా చూడండి మౌస్తో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క స్లైడ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. చూడండి ఒక్కొక్క పేజు ఒక్కొక్క స్లైడ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ నార్మల్ వ్యూకి వెళ్ళిపోయారు అంటే నార్మల్ వ్యూ వస్తుంది మా. ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను, హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మనం వీటిని డిజైన్ చూసాము ఎలా డిజైన్ చేసుకోవాలి అని. నెక్స్ట్ ట్రాన్సిషన్ ప్లేస్కి వెళ్తామమ్మా. ఇప్పుడు మనము ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేస్తాము. ఇప్పుడు ఒకసారి చూడండి ట్రాన్సిషన్స్ క్లిక్ చేశాను, మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ వచ్చాయి చూడండి మా. ఇప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. చూడండి వైప్, పుష్ మోడలు, పేడ్ మోడలు. చూడండి మీకు వెల్కమ్ పేజ్ అనేది ఇలా రేండమ్ పార్ట్స్గా రావాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి ఆరో మార్క్ దగ్గర. ఈ ట్రాన్సిషన్స్ అనేవి ఎలా అప్లై అవ్వాలి మనం ఫిలిమ్స్లో చూస్తుంటాం. చూడండి నేను ఈ కర్టైన్స్ మోడల్ పెట్టానుమా. వెల్కమ్ పేజ్ అనేది ఇలా డిజైన్ చేశాను చూడండి. ఇలా ఒక్కొక్క దానికి మీరు ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేసుకోవచ్చు. మేడం మాకు ఈ ట్రాన్సిషన్స్ వద్దు, టెక్స్ట్ ప్రెజెంటేషనే కావాలి అంటే అలాగే ఉంచుకోవచ్చు. మీరు ఈ ట్రాన్సిషన్స్ అప్లై చేసి కూడా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్కి ఒక ట్రాన్సిషన్ అప్లై చేసామా, సెకండ్ స్లైడ్ తీసుకున్నా. సెకండ్ స్లైడ్లో మీకు ఏ ట్రాన్సిషన్ కావాలో తీసుకోండి. చూడండి ఇలా సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. దీనికి షేప్ మోడల్ పెట్టానుమా. థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నానుమా. థర్డ్ స్లైడ్కి ఏ ట్రాన్సిషన్ కావాలో తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నా. ఫోర్త్ స్లైడ్కి మీకు ఏది కావాలో తీసుకోండి. చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ స్లైడ్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేయాలి మీరు. నెక్స్ట్ సిక్స్త్ స్లైడ్ తీసుకున్నా.
నెక్స్ట్ సెవెంత్ స్లైడ్ తీసుకున్నానమ్మా. ఈ సెవెంత్ స్లైడ్ లో మీరు ఏది తీసుకున్నారు? జూమ్ తీసుకుంటున్నానమ్మా. నెక్స్ట్ నైన్త్ స్లైడ్. సో దీనికి వచ్చి నేను సో ఏరోప్లేన్ పెడుతున్నా, ఏరోప్లేన్ పెట్టాను. ఇలా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేశానమ్మా. ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేశామో చూసామా? ఒక స్లైడ్కి ఇంకొక స్లైడ్కి డిఫరెన్స్ ఉండటమే ట్రాన్సిషన్స్ మా. నెక్స్ట్ ట్రాన్సిషన్ అప్లై చేసిన తర్వాత యానిమేషన్స్కి వెళ్ళండి. మనం ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేసాము. ఇక్కడ మనము యానిమేషన్స్ అంటే ఒక్కొక్క లేఅవుట్కి ఒక్కొక్క యానిమేషన్ అప్లై చేస్తాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చూడండి, ఈ వెల్కమ్ అనే లేఅవుట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నేను ఒక యానిమేషన్ పెడుతున్నాను అనమాట, ఫ్లైఇన్. చూడండి, ఫ్లైఇన్ యానిమేషన్ పెట్టా. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నా, స్ప్లిట్ యానిమేషన్ పెట్టా. ఇలా రెండు యానిమేషన్స్ అప్లై చేశాయి, ఇక్కడ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నానమ్మా. ఒక్కొక్క లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ర్యాండమ్ బార్స్ పెట్టా చూడండి, ర్యాండమ్ బార్స్ పెట్టాను. మీకు ఇంకా వేరేటివి కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చుమా. ఫ్లైఅవుట్ పెడుతున్నా, లేకపోతే చూడండి, ఫ్లైఅవుట్ వేవ్ మోడల్ పెట్టానమ్మా. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక లేఅవుట్ సెలెక్ట్ చేసుకొని దీనికి మీకు ఏది కావాలి, ఏ మోడల్ కావాలో తీసుకోండి. టర్న్స్ పెట్టానమ్మా. నెక్స్ట్ ఇంకొక స్లైడ్, థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి మొత్తానికి ఒకే లేఅవుట్ ఉంది మనకి, సో ఒకటే పెట్టుకోవచ్చు అనమాట. మనకి జూమ్ పెడుతున్నానమ్మా. నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్, దీంట్లో మనకి త్రీ లేఅవుట్స్ ఉన్నాయి. దీనికి వీల్ మోడల్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి వైపు మోడల్ పెట్టాను. మళ్ళీ ఈ ఇంకొక లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి మీకు ఏ మోడల్ కావాలో అది పెట్టుకోవచ్చు. ఫేడ్ మోడల్ పెట్టానమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో కూడా మనకి త్రీ లేఅవుట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేసుకోవచ్చుమా. వీల్ మోడల్ పెట్టా దీనికి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీల్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీనికి ఇంకొక పెడదాం, వీల్లోనే వేరే మోడల్ పెడుతున్నాను. గ్రో అండ్ సింక్ పెట్టానమ్మా. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, దీనికి వేరే మోడల్ కావాలి కదా. నెక్స్ట్ మా ఇంకొక లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నా. సో దీనికి ఒక మోడల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి, దీనికి ఇంకా వేరే మోడల్ పెట్టేసుకుంటున్నా నేను. లైన్స్ మోడల్ పెట్టాను చూడండి, ఒక్కొక్క లైను నిదానంగా ప్లే అవుతాయి మనకి. సో దిస్ ఈజ్ లైన్స్ మోడల్. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని సో దీనికి కూడా అప్లై చేయాలి కదా మనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫ్లైఇన్ తీసుకున్నాను మా. దీనికి మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి ఫ్లోటిన్ తీసుకుంటున్నా. ఇప్పుడు పిక్చర్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ పెట్టేసుకోండి. కస్టమ్ పాత్ పెట్టుకున్నాను, ఇదేమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ర్యాండమ్ బార్స్ పెట్టుకున్నాను మా. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకొని దీనికి మీరు ఏం అప్లై చేసుకోవాలి చూడండి. దీనికి వేరే పెట్టాను, అండర్లైన్ మోడల్ పెట్టాను అంతే. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని దీనికి వచ్చి ఫాంట్ కలర్ పెట్టాను. ఇవి పెద్దగా మనకి ఎఫెక్ట్ ఇవ్వట్లేదు, వేరే తీసుకుందాం. ఈ కలర్స్ మోడల్స్ అన్ని వర్క్ అవ్వట్లేదుమా. ఫ్లైఅవుట్ మోడల్ పెట్టుకున్నా దీనికి. డిసపియోర్,
వేవ్ మోడల్. నెక్స్ట్ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఇంకొకటి ఇస్తున్నానమ్మా, స్పిన్ మోడల్ పెట్టా దీనికి. నెక్స్ట్ థ్యాంక్ యూ పేజ్కి ఒక ట్రాన్సిషన్ అప్లై చేయాలి. సో దీనికి ఏది బెస్ట్గా ఉంటే అది ఇవ్వండి. అప్యూర్ జస్ట్ ఇది సరిగా మనకి అప్యూర్ యూజ్ అవ్వట్లేదు. ఫ్లోటిన్ పెట్టానమ్మా. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనము యానిమేషన్ అప్లై చేసామ్మా. ఇప్పుడు ట్రాన్సిషన్స్ అప్లై చేసాం కదమ్మా, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ అప్లై చేసాము. మనం అప్లై చేసిన ట్రాన్సిషన్స్ ప్రివ్యూ క్లిక్ చేయండిమా. ప్లే అవ్వాలి అంటే చూడండి, పక్కనే మీకు ప్రివ్యూ ఉంది చూడండి, ప్రివ్యూ క్లిక్ చేశారంటే ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్సిషన్ అప్లై చేసేటప్పుడే సౌండ్ రావాలనుకోండి, ఇక్కడ చూడండి మా ట్రాన్సిషన్లోనే మీకు సౌండ్ ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ మీకు చాలా సౌండ్స్ ఉన్నాయి, కెమెరా సౌండా, బాంబ్ సౌండా, ఆరో సౌండా, బ్రిడ్జ్ సౌండా. నేను డ్రమ్ రోల్ సౌండ్ రావాలని అప్లై చేశాను. ఇప్పుడు ప్రివ్యూ తీసుకోండి చూడండి, సౌండ్ కూడా ప్లే అవుతుంది కదా. ఇలా ఒక్కొక్క స్లైడ్కి మీకు ట్రాన్సిషన్ అప్లై చేసినప్పుడు మీరు సౌండ్ కూడా అప్లై చేయొచ్చు. దీనికి ట్రాన్సిషన్ ఆల్రెడీ పెట్టాము, ఇప్పుడు సౌండ్ పెడుతున్నాను చూడండి మా, లేజర్ సౌండ్, హ్యామరు, డ్రమ్ రోలు, టైప్ రైటర్ సౌండ్, చాలా సౌండ్స్ ఉన్నాయి మనకి. మీకు ఏ సౌండ్ కావాలో అది పెట్టేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాంబు సౌండ్ పెడుతున్నా, దీనికి ప్రివ్యూ క్లిక్ చేయండి చూడండి, లైట్గా వచ్చింది సౌండ్. సో ఇలా ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క సౌండ్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి క్లిక్ సౌండ్ పెట్టా, ప్రివ్యూ చూడండి. ఇవన్నీ చిన్నగా ఒక సెకండ్ టైంలో మీకు వచ్చి వెళ్ళిపోతుంటాయి. మీరు టైమింగ్ కూడా, డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు మా, మీకు సౌండ్ అనేది ఎంత టైం రావాలో డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఆరో సౌండ్ పెట్టాను, ప్రివ్యూ ఇవ్వండి చూడండి. ఇలా ఒక్కొక్క దానికి సౌండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, డ్యూరేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయి, యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలో చూసామ్మా. నెక్స్ట్ దీన్ని ఎలా ప్లే చేయాలి మేడం, మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అంటే, ఇక్కడ మీకు మైనర్ టైటిల్ బార్లో సైడ్ స్లో ఉంది, ఈ స్లైడ్ షో క్లిక్ చేసుకోండి మా. స్లైడ్ షో క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ బిగినింగ్ క్లిక్ చేసుకోండి, మీకు ప్లే అవుతూ ఉంటాయి. లేకపోతే మీరు రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, రికార్డ్ దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ తీసుకోండి. అంటే ఫ్రమ్ బిగినింగ్ నుంచి కావాలా, కరెంట్ స్లైడా? సో ఇప్పుడు మనం ఫ్రమ్ బిగినింగ్ నుంచి తీసుకుందామ్మా, రికార్డు ఫ్రమ్ బిగినింగ్. ఇప్పుడు చూడండి మీకు రికార్డ్ అవుతున్నది, మీకు కనపడుతుందా మా స్క్రీన్ రికార్డ్ అవుతున్నది? కనపడుతుంది మ్యామ్. చూడండి ఒక్కోటి ప్లే అవుతుందా. మీరు ఇప్పుడు ఎంత టైమింగ్ ప్రకారం కావాలో ఒక్కొక్క స్లైడ్ అంత టైమింగ్ ఉంచుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. పక్కన స్లైడ్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ప్లే అయిపోయాయి కదా, ఇప్పుడు క్లోజ్ చేసేయండి మా. రికార్డింగ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రమ్ బిగినింగ్ తీసుకోండి మా, స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు మనము మౌస్తో క్లిక్ చేయని అవసరం లే, మనం రికార్డ్ చేసేసాము, అదే ప్లే అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనం ఒక్కొక్క స్లైడ్ ఎంత టైమింగ్ తర్వాత ప్లే అవ్వాలని పెట్టుకున్నామో అంత టైమింగ్ తర్వాత ఆటోమేటిక్గా అది ప్లే అవుతూ ఉంటుంది మా. చూడండి యానిమేషన్, ట్రాన్సిషన్స్ రెండు ప్లే అవుతున్నాయా? చూడండి ఒక్కొక్క లేఅవుట్ ఫస్ట్ యానిమేషన్ ప్లే అవుతుంది, తర్వాత మనం అప్లై చేసిన ట్రాన్సిషన్స్ ఒక్కొక్కటే ప్లే అవుతున్నాయి. ఫస్ట్ ట్రాన్సిషన్ ప్లే అవుతుంది, తర్వాత యానిమేషన్స్ ప్లే అవుతాయి మా. మనం ఒక్కొక్క లేఅవుట్కి ఒక్కొక్క యానిమేషన్ పెట్టాం కదా, మీరు మౌస్తో క్లిక్ చేస్తూ ఉంటే కూడా యానిమేషన్స్ ప్లే అవుతూ ఉంటాయి మా.
ఇప్పుడు ఎండ్ అయిపోయింది, ఎస్కేప్ ఇచ్చేయండి మా. ఇప్పుడు మనం స్లైడ్స్లోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. మీరు రికార్డ్ చేసుకోవాలి అంటే రికార్డ్కి వెళ్ళి మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లిక్ చేశాను, ఫ్రమ్ కరెంట్ స్లైడ్ తీసుకున్నానమ్మా. చూడండి, మనం రికార్డ్ చేసుకున్నట్టు లాస్ట్ స్లైడ్ మాత్రమే వచ్చింది మనకి. అదేవిధంగా ఇప్పుడు నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ పేజు, రికార్డ్కి వెళ్ళాను, ఫ్రమ్ బిగినింగ్. చూడండి, ఆటోమేటిక్గా మనం రికార్డ్ చేసినట్టు విత్ సౌండ్స్తో ప్లే అవుతున్నాయమ్మా. మనం ఇంతకుముందు రికార్డ్ చేసుకున్నాం కదా, ఆ టైమింగ్ ప్రకారం మనకి ప్లే అవుతూ ఉంటాయమ్మా. చూడండి, సౌండ్స్ కూడా కనపడుతున్నాయి కదా మనకి. ఓకేనా? సో మీకు షార్ట్ కట్ కి వచ్చి F4 కూడా ప్రెస్ చేయొచ్చు మీరు. F4 ప్రెస్. సో మనం స్లైడ్ షో ప్లే చేయాలి అంటే షార్ట్ కట్ కి మనము కీబోర్డ్లో F4 ప్రెస్ చేయాలి. F4 ప్రెస్ చేస్తే కూడా మనకి రికార్డింగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్లైడ్ షో ఎలా ప్లే చేయాలో మీకు అర్థమైంది అనుకున్నాను. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామ్మా? సో మనము స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ ఎలా టైప్ చేసుకోవాలో నేర్చుకున్నాము. తర్వాత వచ్చి వాటిని ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలి. ట్రాన్సిషన్లో సౌండ్స్ డ్యూరేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఎలా ప్లే చేయాలి, మన దగ్గర ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో ఒకే దగ్గర చూసుకోవాలి అంటే వ్యూకి వెళ్ళి స్లైడ్ షార్టర్ తీసుకున్నామంటే మన స్లైడ్స్ అన్నీ కనబడతాయి. ఇలా మనం ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని ప్రెజెంటేషన్ అనేది మనం ప్లే చేసుకోవచ్చు. సో మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నాం ఇప్పుడు, స్లైడ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని వాటికి ట్రాన్సిషన్స్ యానిమేషన్ ఇచ్చి ప్రెజెంటేషన్ అనేది ప్లే చేస్తున్నాం. సో ఎలా ప్లే చేసాము, స్లైడ్ షోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ తీసుకోవచ్చు. ఫ్రమ్ బిగినింగ్ తీసుకొని మీరు ప్లే చేయొచ్చు. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఒకటే ప్లే అవుతుంది. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఒకటి స్లైడ్ మాత్రమే ప్లే అవుతుంది మనకి.